పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఆందోళన ఉన్న రైతాంగాన్ని కాపాడడానికి నిస్సహాయంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం లేకపోగా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన రైతు కుటుంబాలను ఆదుకోవడానికి ఒక గొప్ప కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ప్రతి కుటుంబానికి వారి బిడ్డల కోసం వారి భవిష్యత్తు కోసం ఆత్మహత్య చేసుకున్న తర్వాత ప్రభుత్వం నుంచి స్పందించని మనస్తత్వం చూసి పవన్ కళ్యాణ్ గారు అందరికన్నా ముందు వచ్చి 5 కోట్ల రూపాయలు విరాళం ఇవ్వడమే కాకుండా ప్రతి జిల్లాలో కూడా మేము ఈ విధంగా ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తా ఉన్నాం 6 జిల్లాల్లో పూర్తి చేశాం అనంతపురం ఉభయ గోదావరి జిల్లాలు ప్రకాశం జిల్లా కర్నూలు జిల్లా కడప జిల్లా ఇప్పుడు గుంటూరు జిల్లాలో రేపు నిర్వహించబోయే కార్యక్రమంలో దాదాపు 280 పైన మన జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నారంటే అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది మేమే నమ్మలేపాం 3 సార్లు 4 సార్లు సర్వే చేయించాల్సి వచ్చింది ఎక్కడ పోయినా కూడా వలసలకు వెళ్ళిపోతున్నారు నష్టపోయారు పంట నష్టమే కాకుండా వాళ్ళపైన ఒత్తిళ్లు తీసుకొచ్చి ప్రభుత్వం నుంచి రావాల్సిన 7 లక్షల రూపాయలు దాదాపు సంవత్సరాల 2 సంవత్సరాలు తిప్పి 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 చివరికి అందులో కూడా అవకతవకలు అసలు నమ్మలేని పరిస్థితి కుటుంబాలు చితిపోయినప్పుడు కుటుంబ పెద్ద ఆత్మహత్య చేసుకున్నప్పుడు 3 మ్యాన్ కమిటీ అని జగన్ మోహన్ రెడ్డి గారు కొత్త చట్టం తీసుకొచ్చారు ఆ చట్టంలో భాగంగా అధికార యంత్రాంగం వారం రోజులు లోపే ఆ కుటుంబానికి ధైర్యం నింపే విధంగా 7 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వాల్సిన పరిస్థితి కానీ సంఖ్య చూస్తే ఏదో కొన్ని ప్రాంతాల్లో పలుకుబడి ఉన్న శాసన సభ్యులు అద్భుతంగా చేశారని అనుకోవచ్చు కానీ పలుకుబడిన శాసన సభ్యులు నియోజకవర్గంలో కూడా అందులో కూడా అవకతవకలు జరిగినాయి చనిపోయిన కుటుంబాలు చనిపోయిన కూడా ఆత్మహత్య చేసుకున్న ఆ కుటుంబాలని ఆ దైన్యమైన స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుని ఈ సహాయం ఇచ్చారు పుంకాల పుంకాలగా మీరందరూ ప్రతిరోజు రాస్తనే ఉన్నారు ప్రతి నెల ఆ సంఖ్య మారుతా ఉంది మిర్చి రైతు పత్తి రైతు ఇప్పుడు ప్రస్తుతం వరి పంట నష్టం జరిగిన రైతాంగాన్ని కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి పార్టీ పరంగా ఎంతో నిజాయితీగా క్షుణ్ణంగా పరిశీలించి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుంటాం కుటుంబం దగ్గర నుంచి కంప్లైంట్ కాపీ తీసుకుంటాం స్థానికంగా ఉన్న పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకుంటాం వాళ్ళ ఆధార్ కార్డు వివరాలు చుట్టుపక్కల ఉన్న నివసిస్తున్న వాళ్ళ ఆ గ్రామంలో ఉన్న పరిస్థితి తెలుసుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎవిడెన్స్ తీసుకొని చివరికి మేము లిస్ట్ రెడీ చేస్తాం దీనికన్నా ముందు మీ అందరికీ తెలుసు రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ రైతు స్వరాజ్య వేదిక అనే ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి జిల్లా ఎస్పీల ద్వారా ఆర్టీఐ సమాచారం హక్కు కింద మేము సేకరించిన సమాచారం దాదాపు 3000 మంది రైతులు జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు సింహభాగం రాయలసీమని అనుకున్నాం కానీ గుంటూరు జిల్లాకు వస్తే మాకే ఆశ్చర్యం కలిగించింది పల్నాడు ప్రాంతంలో మాచర్ల గుర్జాల పెదకూరుపాడు సత్యనపల్లి ఈ నియోజకవర్గాల్లో పదుల సంఖ్యలో కనీసం వాళ్ళని ఈ రోజుకి కూడా వాళ్ళ భార్యలు బిడ్డలు కూలీ పనులు చేసుకునే పరిస్థితి పలుకుబడి ఉన్న వాళ్ళకే 7 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చారు ఎవరైతే నిజాయితీగా కష్టపడి సాధారణ జీవితం గ్రామాల్లో గడుపుతున్నారో ఆ కుటుంబాలకి తగిన విధంగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం రాలేదు ప్రతి కుటుంబానికి 7 లక్షలు ఇస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు గతంలో చేసిన ప్రకటనని ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం రేపటి సభకి ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తున్నాం జనసేన పార్టీ నుంచి మీరు రండి పవన్ కళ్యాణ్ గారి చేతులపైన మీదుగా మేము ఇచ్చే ఈ 100000 రూపాయల ఆర్థిక సహాయం ప్రతి కుటుంబం వాళ్ళు పడిన బాధ కుటుంబ పెద్ద కోల్పోయినప్పుడు వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు ఎందుకు ప్రభుత్వం నుంచి వీళ్ళందరికీ ఇంకా 7 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందలేదు ఎందుకు కొంతమందికే ఇవ్వగలిగారు మీరు ఎందుకు ఈ ప్రాంతానికి కొత్త పాలసీ తీసుకొచ్చి వాళ్ళలో ధైర్యం నింపే విధంగా ఆ కుటుంబాలను కాపాడే విధంగా ప్రభుత్వం ఎందుకు నిలబడలేకపోయింది
జనసేన పార్టీ ప్రతి జిల్లాలో కూడా ఆ కుటుంబంలో ఉన్న చిన్న బిడ్డలకి చదివించుకునే బాధ్యత కూడా పార్టీ పరంగా మేము వాళ్ళకి సహాయం అందిస్తూ వాళ్ళకు ధైర్యం నింపుతూ ఈ కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో ఈ విధంగా చేసుకుంటూ వెళ్తున్నాం। ఈ సందర్భంగా నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదో కావాలని కొన్ని అలజడులు సృష్టించి రాజకీయ పరంగా కొన్ని అంశాలపైన ప్రతిపక్ష పార్టీలపైన దాడులు చేయడం కార్యాలయాలు ధ్వంసం చేయడం హడావిడిగా పోలీస్ యంత్రాంగం కూడా కొత్తగా అనేక ఆంక్షలు విధించడం నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమం జనసేన పార్టీ కార్యక్రమం కౌలు రైతుల కోసం వాళ్ళ కుటుంబాల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం మేము అందించే లక్ష రూపాయల ఆర్థిక సహాయం కోసం ఒక గొప్ప కార్యక్రమం చేస్తుంటే దాన్ని మీరు ఎవరు కూడా అడ్డుకోబాకండి సహకారం అందించండి। ప్రశాంతమైన వాతావరణంలో జనసేన పార్టీ ఎప్పుడైనా సరే చట్టానికి లోబడి చట్టాన్ని గౌరవించి అధికార యంత్రాంగంతో కలిసికట్టుగా పనిచేసి సమాజానికి ప్రతి పౌరుడికి ఉపయోగపడే విధంగా మేము కార్యక్రమాలు చేసుకుంటాం। ఈ రోజున నరసరావుపేటలో మిమ్మల్ని అందరినీ కలవడానికి మా జిల్లాని గారు ఆహ్వానించారు జిల్లా యంత్రాంగం మీ అందరం కూడా కలిసి వచ్చాం కలిసికట్టుగా రేపటి కార్యక్రమం విజయవంతం చేయడానికి నరసరావుపేట నియోజకవర్గం నుంచి పల్నాడు ప్రాంతం నుంచి ప్రతి జన సైనికుడు వీర మహిళ మీరందరూ కదిలండి ఒక అద్భుతమైన స్వాగతం మనం పవన్ కళ్యాణ్ గారికి పలికి సభని విజయవంతం చేసేటట్టు మీరందరూ కూడా 11 ఇంటికల్లా సభావేదిక దగ్గర చేరితే ఈ కార్యక్రమాన్ని ఇంకా అద్భుతంగా మన ప్రజల్లోకి తీసుకెళ్లి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ప్రతి కుటుంబానికి ఈ 100,000 రూపాయల ఆర్థిక సహాయం అందిద్దాం। అదే విధంగా జిల్లా నుంచి అనేక మూల మారుమూల ప్రాంతాల నుంచి కూడా చాలా మంది పాపం ఈ రైతులు ఈ సందర్భంగా వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పుకుంటూ వస్తున్నారు। వరి పంట మరొకసారి నష్టం జరిగింది క్షేత్ర స్థాయిలో అధికార యంత్రాంగం ఎక్కడ కనపడడం లేదు ఎన్నికోబడ్డ ప్రజాప్రతినిధులు కూడా కనపడడం లేదు ఎవరికి కూడా అండగా నిలబడడం లేదు అయోమయమైన పరిస్థితి స్పందించని ముఖ్యమంత్రి ఈరోజు మానవత్వం చూపించాలి అటువంటి మనస్తత్వం కూడా చూపించాలి ఈ రైతు కుటుంబాలను ఆదుకునే విధంగా తక్షణమే ఆయన క్షేత్ర స్థాయిలో పర్యటించి నష్టం జరిగిన ప్రాంతాల్లో ఆర్బీకేల ద్వారా వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా రెవెన్యూ సిబ్బంది ద్వారా ఎన్యూమరేషన్ జరిగి ఉద్యాన పంటలు కూడా మన ప్రాంతాల్లో కూడా చాలా నష్టపోయిన పల్నాడు ప్రాంతంలో వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని జనసేన పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాం। రేపటి కార్యక్రమాన్ని ఈ రూట్ మ్యాప్లు కానివ్వండి ఎక్కడి నుంచి ఎవరు రావాలనేది ఇవన్నీ కూడా మా జిల్లా పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఒక అద్భుతమైన కార్యక్రమం రాజకీయ ఉద్దేశం లేదు ప్రజానీకాని కోసం రైతాంగాని కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు ఇట్లా ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తున్నాం। దయచేసి అందరినీ సహకరించమని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను।